పార్టీ లో పని చేసిన ప్రతి ఒక్కరికి గుర్తింపు ఉంటుందని అందుకు నిదర్శనమే జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలిగా గుంటూరు పద్మజ జిల్లా కోశాధికారి చోట్సెట్టి రమేష్ బాబులు తెలియజేశారు. ఈ సందర్భంగా కాకినాడ బీజేపీ కార్యాలయంలో వారు పత్రికేయులతో మాట్లాడుతూ పార్టీలో కష్టపడి పని చేసే వారికి తప్పకుండా తగినంత అండగా ఉంటామని అన్నారు. ఈ సందర్భంగా పద్మజ మాట్లాడుతూ గతంలో కాకినాడ 47వ డివిజన్ కార్పొరేటర్ గా పోటీ చేసి ఓడిపోవడం జరిగిందని ఆయన పార్టీలో కాకినాడ నగర అధ్యక్షులుగా పనిచేశారని నాకు తగినంత గుర్తింపుగా ఈ పదవి రావడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ముఖ్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మహిళలకు ప్రవేశపెట్టిన అనేక సంక్షేమ పథకాల ఫలాలు మహిళా లోకానికి చేరవేయడంలో నా వంతు బలోపేతం చేయడానికి కృషి చేస్తారని అన్నారు. నేను 89వ సంవత్సరం నుంచి బీజేపీలో పనిచేస్తున్నాను. రీసెంట్గా టూ ఇయర్స్ నుంచి యాక్టివ్గా పనిచేయడం జరుగుతుంది. నాకు నిన్న జిల్లా కార్యవర్గంలో కోశాధికారిగా బాధ్యత ఇవ్వడం జరిగింది. ఇది మన దీనికి గాను రాష్ట్ర అధ్యక్షుడు సోమ్ వీర్రాజు గారికి, జిల్లా అధ్యక్షుడు శ్రీ రామ్ కుమార్ గారికి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఈ బాధ్యతని నేను సక్రమంగా నిర్వహిస్తాను, పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని ఇందు మూలంగా తెలియజేస్తున్నాను. పనిచేసే కార్యకర్తకి గుర్తింపు వస్తుందని నా ద్వారా నాకు బాధ్యత ఇవ్వడం ద్వారా బీజేపీలో నిరూపితమైంది. అదేవిధంగా రాష్ట్ర స్థాయి నాయకులకి, జిల్లా స్థాయి నాయకులకి, నా సహచర కార్యకర్తలకి అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అందరికీ నమస్కారం. నా పేరు గుంటూరు పద్మ. నాకు మహిళా మోర్చా జిల్లా ప్రెసిడెంట్గా ఇవ్వడం జరిగింది. ఈ బాధ్యత తీసుకొని మిగతా నాయకులకు నా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే నేను నగర అధ్యక్షురాలుగా పనిచేశాను కాకినాడలో. అలాగే నాకు 2017లో కార్పొరేటర్గా 47వ డివిజన్ నుంచి పోటీ చేశాను. ఓడిపోయినా సరే పార్టీ నన్ను గుర్తించి పార్టీకి చేసిన సేవలు కనుగొనగానే నాకు బాధ్యత ఇచ్చింది. అలాగే ముందు ముందు కూడా నేను పార్టీ బలోపేతం చేయడానికి మహిళల్లో అందరినీ చైతన్యం కల్పించి మొత్తం పార్టీని బలోపేతం చేయడానికి కృషి చేస్తాను. అలాగే నరేంద్ర మోడీ గారు మహిళలకు ఎన్నో సంక్షేమ పథకాలని ప్రవేశపెట్టారు. అవన్నీ కూడా ప్రజల్లోకి వెళ్ళేటట్టు మా మహిళా మోర్చా తరఫున నేను పూర్తి బాధ్యత తీసుకుని పూర్తిగా కష్టపడి ప్రతి జిల్లాలో మొత్తం ప్రతి ఊరు ఊరు తిరిగి మహిళలందరినీ చైతన్యం చేసి ముందుకి పార్టీకి చాలా కృషి చేస్తానని ప్రత్యేక ధన్యవాదాలు పార్టీకి తెలుపుకుంటున్నాను. నాకు